బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఢిల్లీలో గొంతు వినిపిద్దామని అసెంబ్లీ సాక్షిగా అధికార ప్రతిపక్ష పార్టీలు సవాలు ప్రతిసవాలు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ సర్కార్ ఢిల్లీలో దీక్ష చేయాలని, అందుకు ప్రతిపక్ష పార్టీగా తాము కూడా మద్దతిస్తామన్నారు కేటీఆర్. ఎన్ని రోజులైనా దీక్షకు సిద్ధమని, కేబినెట్ మంత్రుల చుట్టూ తమ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కూర్చుంటామన్నారు. ఢిల్లీలో దీక్ష చేద్దామంటూ కేటీఆర్ విరిసిన సవాల్కు సీఎం రేవంత్ రెడ్డి కూడా సై అన్నారు. దీక్షకు కేసీఆర్ కూడా రావాలని, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సీఎంగా తాను దీక్షకు సిద్ధమంటూ ప్రతి సవాల్ చేశారు సీఎం. రాష్ట్రానికి నిధులు తెచ్చుడో లేక సచ్చుడో ఢిల్లీలోనే తేల్చుకుందామన్నారు రేవంత్. ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్, మేము అండగా ఉంటాం, మేము చుట్టూ కూర్చుంటాం, సచ్చేదాకా కూర్చోమనండి, మేము అండగా ఉంటాం, కేంద్రంతో కొట్లాడదాం, మొత్తం మంత్రివర్గం మంచిగా జంతర్ మంతర్లు కూర్చోండి, ఎమ్మెల్యేలు అందరం వస్తాం, ఎంపీలు అందరం వస్తాం, అందరం పోయి కూర్చుందాం, అంతూ చూసుకుందాం సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఒక్కసారి కాదు, రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు, ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ దీక్ష చేయమంటాడు. అందుకే నేను అడుగుతా ఉన్నా సార్, మొత్తం కేబినెట్ కూర్చోండి, మేము అండగా నిలబడతాం, 1000 మంది వస్తాం, మీరు అది మీరు నిధులు తెచ్చుడో కేబినెట్ కు అంటే ఏం కావాలని నేను కోరుకోను సార్, ఆమరణ దీక్ష కూర్చోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ కమిట్మెంట్ అభినందిస్తూ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు నేను ప్రతిపక్ష నాయకుడుగా, చంద్రశేఖరరావు గారు సభాపక్ష నాయకుడుగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం, మేం సిద్ధం, తారీఖు పెట్టండి, చంద్రశేఖరరావుని తీసుకొని రండి. ఈరోజు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిన మాట వాస్తవము. మీరు రిజల్యూషన్ ప్రవేశపెడితే దాన్ని ఏకగ్రీవంగా పాస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. రెండు, మీరు ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెళ్తే మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఢిల్లీలో ధర్నా చేద్దామంటే మేము కూడా మీతో పాటు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది, ఉంటుంది అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను.